తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన ఆదివారం రాత్రి స్వామివారు పాండురంగస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర ఆరతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా సర్వభూపాలం అంటే రాజులందరూ అని అర్థం. వీరిలో దిక్పాలకులకు కూడా చేరుతారు. వీరందరూ స్వామివారిని తమ భుజ స్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు. అంతకు మునుపు స్వామివారు ఉంజల సేవ నేత్రపర్వంగా సాగింది. వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఓ శాంతి, ఆగమ సలహాదారులు సీతారామ ఆచార్యులు, మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు పాల్గొన్నారు.